అమ్మవారు పార్వతికి ఏం చేసి ఉన్నది? ఏదో మాట ముచ్చట విన్నగిస్తుందట. మాట్లాడుకోవడం ఇద్దరు లోపల పోయి వేసుకొని తలపోయి నిండు సభలో అవమానపరిచాడు నాదా. Go, go, go.
అనుగ్రహం అంటే నువ్వు రాలే, నిన్ను రమ్మనంటే నువ్వు రాలే. అవును, కాబట్టి నువ్వు అడిగి ఉన్నావు దాదా. అడలన్నావా? చూడండి, ఇది అంబకాసుర సురావత అనే నాటకము. కుమారుడు తల్లిని కోరుట ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు అల్లరి చేయకుండా కూర్చోండి, మంచిగానే ఉంటుంది భాగవతము, వినండి. మా తల్లిగారి ఇట్లా స్థానం లేదని నేను మా అమ్మగారిని అడుగు కూడా పెట్టలే ప్రాణేశ్వర. నేను చెల్లిమని ఇద్దరం కలిసిపోయావు. నువ్వు నువ్వు ఏదో జవాలు కట్టి నీరు జమ్ముయ్యారా.
పడితే తుమికి నేను యవాలుండి కంటి నీరు నిన్ను మా నాన్నగారు ఇంట్లోకి రమ్మని పిలవకపోతే నా భర్త లేనిది నేను రానని మా తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తుండగా ఆ బాధకు తాళలేక ఆ యజ్ఞం గుండములో అట్లే దుమికినాను నాదా. నేను అడుగుతున్నావా వెళ్ళమని ఆ యజ్ఞ గుండములో దొరికావు ప్రతిఫలము. నీకు ఆ వీర భద్రుడని బాలిని గుట్టించి నీకు రుణం తీర్చుకుంటానని చెప్పి సరే నాదా ప్రాణేశ్వర మనకు సరే ప్రతి మనిషికైనా దేవతలకైనా మానవులకైనా వచ్చే కష్టాలు వస్తూనే ఉంటాయి. అవును, కాబట్టి మనం ఇంత దేవాలయ దేవతలమైన మనకు అవమానం జరిగింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ మనమే ఓర్చుకోకపోతే ఈ భూమి మీద ప్రజలు ఓర్చుకోలేరు. కాబట్టి ఏదైనా కడుపులున్నది దాచుకోవాలమ్మా. సరే నాదా ప్రాణేశ్వర మనము వెళ్ళి పదాం పద వెళ్ళి కైలాసమును పదాం పద. సరే పదండి. పరిపూర్ణ భావంబు పరగ నేర్పిన జట్టి వధుల సవ్యాచార్యులాజపినితు కాళిదాసాది సంస్కృత కృప్రదలతు కులయాజుల పాద పద్మముల పదింతు భారతేంద్రాది కృపులను ప్రస్తుతింతు ఆ తిరువచనమిచ్చి ఆదరించిన జట్టి శంకరాస్వామిని సన్నుతింతు పరమ భాగవతమ పాండితులకు తంత్ర వాహులకు కరముల తిరుగునే చేతు చెరను చెరను స్వామి ఎవరు ఏం చేస్తున్నారు? వస్తున్నా బయటికి. బయటకు వస్తావా? లోపల శారదా ప్రియ నందనుండరు నారదుడని అందులో
ఓహో ఏమంటారు? స్వామి ఏమంటారు? నాకు ఒకటి అర్థమైంది స్వామి, దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఏమైందా చెప్పాలి? నాకు గుంజు నారయ్య పీసయ్య నా భార్య తలుగయ్యా పెళ్లి తాళయ్య మంచాములకయ్య నారయ్యో. బ్రహ్మ మానస పుత్రునైనా నారద మహర్షి అంటారా? ఈ నామాంకితం తమరు ఎక్కడికి వెళ్తున్నారు? మరి మరి నీకు అది అయిందా అయ్యా? అది అయిందా? అది కాలే నీకు? నీకంటే చిన్నోని నీ మూడు పెళ్లి చేసుకున్నా, ఇంకా నీకు కాలే, ఇంకా ముసరా, ఇంకా నీకు పెళ్లి కాలే. చాలా అందంగా ఉన్నది. అయితే నీకంటే నాకంటే అందంగా ఉన్నా ఈ బొమ్మను. ఈ బొమ్మను ఏం చేద్దాం? అయితే వాన పడక ముందే దీనికి ఆగుసు పోయించే ప్రయత్నం చేయాలి. వాన పడితే ఏమవుతుంది? వాన పడితే మట్టిలో కరిగిపోతుంది. ఇప్పుడు ఆగుసు పోయాలి. అయితే మనం కైలాసం పోయి ఆ పార్వతి శంకరుడి దగ్గర పోయి పోయి ఆ నేను ఆ బొమ్మకు ఆయుసు పోయించిన కావాలి. అయితే పోదామా? పోదాం పోదాం. ఇక పార్వతీ ద్వారా